Hello, Andy. So, idi Sesh dream project. So, naaku tan dream project ani naaku eppudo telusu, 10 12 years back e telusu. Tanu eppudaithe nannu director annadu, nannu direct cheyamannado, nenu first pedda spandinchaledu, endukante naaku aa chinna passport photo otte telusu Sandeep Unnikrishnan gurinchi. Ayana oka pedda 2611 hero ani telusu, but దీర్ఘంగా చూడటం మొదలుపెట్టినప్పుడు ఆయన జీవితాన్ని ఎలాగన్నా ఆయనకు అది చెప్పాలని నా జర్నీ స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్లో స్టార్ట్ అయినప్పుడు వన్ బై వన్ నా టీమ్ని రిక్రూట్ చేసుకుంటూ మొదలుపెట్టాం. అండ్ శేష్, థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ మ్యాన్. మళ్ళీ పిలిచావు, ఎందుకు ఇంత తొందరగా ఇద్దరం అని అనుకున్నాను, కానీ మళ్ళీ పిలిచి నువ్వు నాకు ఆపర్చునిటీ ఇచ్చావు. ఆర్ ఎల్స్ మేజర్ వల్ల నాకు వచ్చిన వాట్ ఎవర్ ఈ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యేవాడిని కాదు, మిస్ అయ్యేవాడిని. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఇందాక శ్రీచరణ్ చెప్పినట్టు మా ఫాదర్ గురించి, తన ఫాదర్ గురించి, తర్వాత ఎతిరాజ్ గారు వారి ఫాదర్ పోయారు, అబ్బూర్ గారు మా రైటర్ అబ్బూర్ గారు మర్చిపోయాను. సార్ సపోర్ట్ లేకుండా, సార్ తోటి బ్రెయిన్ స్ట్రామింగ్ చేయకుండా, ఏ ఆయనతోటి సెషన్ జరగకుండా, ఇన్ఫ్యాక్ట్ మేము ఒక యాక్షన్ సీన్లో కూడా మధ్యలో ఒక బ్లాక్ అయినప్పుడు మేము ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే ఇంటికి రమ్మని మా చిన్న బ్రేక్ ఇచ్చి, క్లైమాక్స్ యాక్షన్ ఏదైతే మీరు చూస్తున్నారో బ్రేక్ ఇచ్చి సార్తో కూర్చుని బ్రేక్, ఆయన పని కాదు అసలు, ఆయన యాక్షన్కి ఆయన రావక్కర్లా చెప్పక్కర్లా, ఆయన మాతో కూర్చుని ఆ బ్లాక్ క్లియర్ చేసుకున్నాం ఆయనతో కూర్చుని. ఆయన సపోర్ట్ అంత ఇంత కాదు ఈ మూవీకి. సార్ ఫర్ ఎవర్ విల్ బీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ వాళ్ళ ఆయన హీ లాస్ట్ హిస్ మదర్ ఆల్సో. అండ్ అంకుల్ ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, అంకుల్ ఆంటీతో ఇంటరాక్ట్ అవ్వడంతో వాళ్ళతో ఇంటరాక్షన్ మాది ఎలా అయిందో, శేష్ నేను, శేష్ సెపరేట్గా, నేను ఒక్కొక్కసారి సెపరేట్గా, ఇద్దరం కలిసి చాలా సెషన్స్ జరిగినాయి. చాలా అవర్స్ అండ్ అవర్స్ రికార్డ్ చేసుకునేవాళ్ళము, అవన్నీ మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చి వాళ్ళు మొత్తం జాట్ డౌన్ చేసేవారు. ఆ స్టైల్ ఆఫ్ నెరేటివ్ వాళ్ళది ఏదైతే మాకు చెప్పారో, మేము ఎలాగైతే గట్టిగా నవ్విన రోజులు ఉన్నాయి, దారుణంగా ఏడ్చిన రోజులు ఉన్నాయి వాళ్ళు చెప్తున్నప్పుడు, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ యూ పీపుల్. ఆయన ఒక్కరోజు ఒక సెషన్లో చెప్పారు, సందీప్ ఉన్నాడు, శశి ఇక్కడెక్కడో ఉన్నాడు, తను మాకు గైడ్ చేస్తూ ఉంటాడు, మా ఈ ప్రావిడెంట్ ఫండ్ కానీ లేకపోతే ఈ ఈ ఎలా ఇన్వెస్ట్ చేయాలో నాలెడ్జ్ ఇస్తుంటే సందీపే చెప్తూ ఉంటాడు. అంటే ఎలా చెప్తాడు అంకుల్ అని అడిగాను. తను చెప్పడం ఏంటి అంటే, ఆయన లేరు కదా అంటే, లేదు శశి 31 ఇయర్స్ ఆఫ్ లైఫ్ మాతో ఉన్నాడు కదా, దాన్ని బట్టి సందీప్ ఏంటి, సందీప్ ఎలా చెప్తాడు, ఏం చెప్తాడనే ఒక అంచనా మాకు ఉంటుంది కదా, దాన్ని బట్టి తనే చెప్తాడు మాకు ఇట్ ఇస్ ట్రూ అంటే, ఆ రోజుకి నాకు ఇట్ డజంట్ ఇట్ డిడ్ మేక్ మచ్ సెన్స్ అవునా అని అనేసి ఊరుకున్నా. బట్ వెన్ మై ఫాదర్ పాస్డ్ అవుట్ చనిపోయినప్పుడు నాకు ఆ రోజు నేను షూట్లో ఉన్నాను, ఆ రోజు శేష్ లేడండి, శేష్ ఉండుంటే బాగుండు, ఆ రోజు నాకు ఎవరు లేరు అంటే టీం ఉన్నారు కానీ వెంటనే చెప్పుకోలేను, ఐ వాజ్ డూయింగ్ అన్ యాక్షన్ సీన్, వెంటనే నాకు చెప్పిన వెంటనే శేష్ కాల్ చేశా, కాల్ చేసి నేను వెంటనే నువ్వు వెళ్ళిపో ఎయిర్పోర్ట్కి నేను చూసుకుంటా అని చెప్పేసి వినయ్ కప్ చెప్పా. అండ్ వెళ్ళాను, వెళ్ళి అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత 3 డేస్కి వెనక్కి వచ్చేసా, ఎందుకంటే అంకుల్ చెప్పిన మాటకి నాకు అర్థం తెలిసింది అప్పుడు. ఎందుకంటే మా ఫాదర్ నిజంగా ఉంటే వెళ్ళి ఆ సినిమా తీ, ఆ సినిమా కంప్లీట్ చేయి, ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ చేయకు, ఇది ఎలాగా ఉండేదే జరిగి జరుగుతుంది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ వి ఆర్ టెలింగ్ ఎ స్టోరీ అబౌట్ ఎ గ్రేట్ మ్యాన్. నేను వెంటనే 3rd డేకి 4th డేకి వచ్చేసాను ఇక్కడికి. అండ్ కొంతమంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, ప్రకాష్ రాజ్ గారిని ఈ సీన్లో చూస్తే మా ఫాదర్ గుర్తొచ్చారు, రేవతి గారిని చూస్తే మా మదర్ గుర్తొచ్చారని, నాకు కూడా గుర్తొచ్చారండి కొన్ని సీన్స్ మానిటర్లో చూస్తుంటే నా పేరెంట్స్. అండ్ ఏడుస్తుంటే దాచుకుంటున్నాం, చూపి ఎవరు చూడకుండా ఏడుస్తున్నాం అని చెప్పంటున్నారు,
అలా చేయకండి, ప్రైడ్తో ఆడవండి పర్లా, బికాస్ ఇట్స్ ఎ గ్రేట్ లైఫ్ దట్ సందీపుని కృష్ణ హ్యాస్ లివ్డ్ అండ్ వీ హ్యావ్ బ్రాట్ దట్ బ్యాక్. థ్యాంక్ యూ. Thank you Sashi garu, and I'm sure my father is really proud of you. Anta chakati cinema ma andariki andincharu meeru, and ilanti enno adbhutamaina cinemalu meer mundu mundu teestaru.